బస్సులను రావాలి కదా సార్. ఎలా ఉండేది సార్ అసలు? అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బస్సెస్ రావాలి ఇప్పటికీ. ఆ రోడ్డు అంతా ఎలా ఉండేది? పదింటికి బయలుదేరే బస్సులు, 9 బయలుదేరే బస్సులు లేవు అనమాట. అన్ని అక్కడ తప్పించుకున్నాయి. మునుగోడు మునుగోడు వచ్చేసింది పక్కన రోడ్డు. అసలు ఏమీ కనపట్లే. మెయిన్ రోడ్ మీద కాదనుకోండి, కొంచెం లోపల కనపడుతుంది. అవును లోపల అండి. 6 or 7 కిలోమీటర్ ఎక్కుతుంది. అవునవును. హైదరాబాద్ 78 ఏం సార్? 8:30 బయలుదేరితే అప్పుడు వచ్చాం. మధ్యలో బ్రేక్స్ ఇచ్చి కూడా సార్ గొల్లపూడిలో 8:30 దాటిపోయింది సార్. 9 అనుకోండి, మన 11:30 ఇక్కడ ఉన్నాయండి సార్. ఏంటి సార్ డ్రైవర్ మారటం ఒకటి ఏంటి ఏం సార్? ఇప్పుడు 9 నుంచి 12 అవ్వలేదు అంటే 3 గంటలు అవ్వలే. 3 గంటలు అవ్వకుండా దాదాపు అంతే. అవును ఓకే, కంటిన్యూ తోలితే 4 అవర్స్. మేము అప్పుడు వచ్చేసాం సిటీలో లేట్. అవును విజయవాడ సిటీలో లేట్. ఎక్కడ సిటీలో 4 గంటల లేట్. దానికన్నా అక్కడే బయట పడతాం, లోపలికి ఎంటర్ పెద్ద పని. పెద్ద పని ఏం సార్? పురుగులు లేవు, మనుషులు కాదు పురుగులు లేవు. రోడ్డు రోడ్డు నిర్మానుష్యం, నిర్లారీ నిర్కారు నిర్మనుష్య నిర్బైక్ అందరూ వెళ్ళిపోయారు ఇళ్ళకి. హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయి ఉంటుంది. ఏం కార్యక్రమం సార్? అది గోదాదేవి కళ్యాణ్ అని పిలిచారు.